రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటుందని, వాతావరణానికి సంబంధించిన సూచిక చెప్తా ఉన్న సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా పరిపాలనా యంత్రాంగం కూడా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ గత ఆగస్టు 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పడాల్సిన వర్షం పడకపోవడంతో నీటి తీవ్రత ఎద్దడి ఉంటుందని, ఆ రోజు కూడా ఒక పరంగా వాతావరణానికి సంబంధించిన పెద్దలతో పాటు పాత్రికేయులు కూడా 2023 అక్టోబర్లో చూడండి, నవంబర్లో చూడండి, చాలా పత్రికలు కూడా రాసి వర్షాభావం తక్కువ ఉంది కనుక ఈరోజు రిజర్వాయర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటికి సంబంధించిన అంశాలు వస్తాయి. మంచినీటిని కూడా ఒక్క బొట్టును కూడా వృధా కాకుండా వాడుకోవాల్సిన అవసరాలు రాబోయే కాలంలో కూడా నీటి ఎద్దడి ఉంటుందని అన్ని పేపర్లు ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలకు సంబంధించిన పేపర్ కూడా రాశారు. ఈ సందర్భంలో మేము అనేక చర్యలు తీసుకుంటాం. ఇక్కడే వచ్చి 3 నెలలైంది. దానికి సంబంధించి సాగునీరు కానీ త్రాగునీరుకి సంబంధించి కానీ పొదుపుగా వాడుకునే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అటు మంచినీటి విభాగం కానీ నీటిపారుదలకు సంబంధించిన విభాగం కానీ ఆ సంబంధిత మంత్రులు కానీ అనేక సమీక్షలు చేసి ఏ విధంగా ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకొని సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను యావత్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది, నీటికి సంబంధించిన సమస్య ఏర్పాటు కాకుండా ఉండే చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పటికీ మీ సహకారం కూడా అవసరం. నీటిని వృధా చేయకుండా మరి పొదుపుగా వాడుకొని ఈ ఎండాకాలం పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నప్పటికీ మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ ఈరోజు మరి మా మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లు రమాదేవి గారితో పాటు మా కౌన్సిలర్లు అందరూ కూడా వంతెని పట్టణంలో మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి, ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న మార్కెట్ ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు ఎక్కువ వస్తా ఉన్న తరుణంలో ఇక్కడ కూడా వాళ్ళకు సంబంధించి ఇబ్బంది రాకూడదని ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారికి నిజంగానే మంచి కార్యక్రమం కార్యాచరణ తీసుకునేందుకు వారికి హృదయపూర్వకంగా మరి అభినందిస్తూ, అదేవిధంగా మనమందరం కూడా ఈరోజు నీటికి సంబంధించిన లభ్యత విషయంలో, నీటి ఎద్దడి విషయంలో, పట్టణానికి సంబంధించి కూడా ఈరోజు మంతని పట్టణవాసులకు కూడా, ఎందుకంటే మిషన్ భగీరథకు సంబంధించి ఇన్ని రోజులు కూడా పాత స్కీమ్స్ అన్నీ డిఫెండ్ చేశారు. మిషన్ భగీరథకు సంబంధించి ఒక బిందెనో రెండు బిందెలో, మళ్ళీ రేపొద్దున మిషన్ భగీరథ కూడా గోదావరిలో నీళ్ళు లేకుండా ఇతర నీళ్ళు లేకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్యారలల్గా ఉన్న పాత స్కీమ్స్ను రివైవ్ చేస్తా ఉన్నాం. వాటికి కావాల్సిన కరెంటుకు కావాల్సినది 130,000 రూపాయలకు సంబంధించిన కూడా వెంటనే మరి మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వారు దాన్ని రివైవ్ చేయడానికి, మిగతా పంప్స్ను కూడా రివైవ్ చేయడానికి కలెక్టర్ గారి మరి చెప్పాము, వారి ఆదేశానుసారము ఈ బోర్డు రాకముందే ఎక్కడ కూడా మంతెని పట్టణంలో నీటిని వృధా కాకుండా పాత స్కీమ్లను కూడా రివైవ్ చేస్తూ ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మాకు తెలియజేయాల్సిందిగా పట్టణవాసులకు మా మున్సిపల్ మరి
చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా నీతి ఇష్యూస్ ఉంటే వారికి తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఈరోజు కమిషనర్ గారు కూడా అదేవిధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దానికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించి వెనువెంటనే సమస్య పరిష్కారం చేయాలని మీకు